ప్రజలందరూ ఆరోగ్యకరంగా ఉండాలంటే ముందుగా మెప్మాలో ఉన్న 38 మాస్ సంఘాల్లోని సభ్యులందరూ కూడా అనేక రకాలుగా అవగాహన కలిగి ఉండాలని మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ ఎన్ సరోజిని తెలియజేశారు. వరల్డ్ టాయిలెట్ డే సందర్భంగా నర్సీపట్నం మెప్మా కార్యాలయంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 38 మాస్ సంఘాలకు సంబంధించిన సభ్యులతోనూ ఆర్పీలతోనూ సిఆర్పీలతోనూ చేసిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడుతూ, పంచసూత్రాలు సంఘంలో ఎలా అయితే పాటిస్తామో అలాగే నీరు, ఆహారము, ప్లాస్టిక్ నిషేధము, క్లాత్ సంచులను వాడడము వంటి విషయాలపై అందరూ అవగాహన కలిగి మిగతా వారికి తెలియజేయాలని ఆమె సూచించారు. ప్రత్యేకంగా వరల్డ్ టాయిలెట్ డే సందర్భంగా పరిసరాల పరిశుభ్రత పైన అవగాహన కలిగి ఉండాలన్నారు. తీసుకునే ఆహారంలో కాయగూరలు, ఆకుకూరలు ఎక్కువగా ఉండాలనే విషయాన్ని గ్రహించాలన్నారు. ఏ నీరైనా సరే కాచి చల్లార్చి తీసుకుంటే కనుక ఆరోగ్యం అనేది మనలో ఉన్నటువంటి ఆరోగ్య శక్తిని పెంపొందించడానికి తోడ్పడదని, అదేవిధంగా ప్లాస్టిక్ని ఎవరు కూడా వాడకూడదని, ప్రతి ఒక్కరూ కూడా క్లాత్ బ్యాగ్స్ని వాడుకునే విధంగా ప్రోత్సహించాలని చెప్పేసి సభ్యులందరూ కూడా తెలియవలసిన జరిగింది. మరి రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా భావితరాలకి మంచి ఆరోగ్యాన్ని అందించే దిశగా ఉండాలంటే మన సంఘాలలో ఏదైతే మంచి సూత్రాలు పాటిస్తామో అదేవిధంగా ఈ యొక్క ప్లాస్టిక్ని నిషేధించే విధంగా కార్యక్రమంలో మెప్మా కమ్యూనిటీ ఆర్గనైజర్ రవి, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.